హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదర్స్ హోల్స్. సో నేను ఈరోజు మళ్ళీ మీకోసం ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మీ ముందుకు వచ్చేసాను. సో డెలివరీ తర్వాత మదర్ ఎలాంటి కేర్ తీసుకోవాలి, పెద్దలు చెప్పినా మనం ఎందుకు వినము, కేర్ తీసుకుంటే ఎందుకు మంచిది, అదంతా మీకోసం షేర్ చేయాలని వచ్చేసాను. ముందుగా ఒకవేళ మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉందని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు నా ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వచ్చు. భాగేవి సృజన్ 45 అని ఉంటుందండి ఇన్స్టా ఐడి. మీరు నాకు అక్కడ కూడా మెసేజ్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సజెషన్స్ కావాలన్నా మీరు నాకు అక్కడ మెసేజ్ చేయొచ్చు. నేను కంపల్సరీ మీ అందరికి రిప్లై ఇస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్లీ డెలివరీ అయ్యాక మన పొట్ట మొత్తం క్లీన్ చేసేస్తారు కాబట్టి పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది కదా. సో డెలివరీ అయ్యాక చాలామందికి పొట్టు వచ్చేస్తుంది. సో అది రాకుండా మన పెద్దవాళ్ళు మనకి ఈ నడుముకి పట్టి వేసుకోవడం కానీ శారీ కట్టుకోమని చెప్తారు. కానీ మనం అది వినకపోతే ఒక 2-3 మంత్స్ ఆర్ 6 మంత్స్ తర్వాత మనకి పొట్ట చాలా పెరిగిపోతుందండి, అండ్ ఇంకా లూజ్గా కూడా అవుతుంది. సో పెద్దవాళ్ళు చెప్పినందుకు ఒక్కసారి ఫాలో అయ్యి చూద్దాం. ఎంతవరకు రిజల్ట్ ఇస్తుందో అది మనకి తెలియదు కాబట్టి ఫాలో అయ్యి చూస్తే ఏమవుతుంది. సో దానికోసం ఒక మంచి టిప్ అండి మీ అందరికీ. సో డెలివరీ అయ్యాక ఒకవేళ మీరు నార్మల్ డెలివరీ అయితే మీరు ఒక 3-4 డేస్కే మీరు మంచిగా కట్టేసుకోవచ్చు. ఒకవేళ సీజరింగ్ అయితే ఒక్క 8 or 9 డేస్ వరకు ఆగి మీకు పెయిన్ ఏం లేకపోతే అది కొంచెం మానిపోయింటే స్టిచ్చెస్, మీరు మీ పెద్దవాళ్ళది ఎవరిదైనా కాటన్ శారీ ఏమైనా ఉంటే దాన్ని మంచిగా నడుముకి వెనక నుంచి మన బ్యాక్ బోన్ నుంచి ముందు పొట్ట మొత్తం మన స్టిచ్చెస్ ఎక్కడికైతే ఉంటాయో కిందకి ఆ కింద పట్టుకు మొత్తం మన ఒక చిన్న ఒక పెద్ద శారీని హాఫ్లో కట్ చేసైనా సరే, లేకపోతే అన్ని సైడ్ అన్ని సార్లు చుట్టుకున్నా సరే మీరు వేసుకున్న డ్రెస్ లోపల మీరు ఆ కాటన్ శారీని మొత్తం ర్యాప్ చేసేసుకోండి చాలా టైట్గా. ఎలా అంటే మీరు మీ ఎవరినైనా హెల్ప్ తీసుకోండి, మీ ఒక్క వల్లనే అది అవ్వదు. సో మమ్మీని అయినా అమ్మమ్మనైనా ఎవరినైనా పుల్ చేయమనండి. పుల్ చేసి అలా మొత్తం ఒక సైడ్ కానీ కట్టేసుకోండి. ఒకవేళ మీరు పడుకున్నప్పుడు మీకు కుచ్చుకున్నట్లయితే మీరు ఆ ముడి అనేది మీకు సైడ్కి వేసుకున్నారనుకోండి మీకు ఇబ్బందిగా ఉండదు. సో అలా మొత్తం పొట్టని చాలా గట్టిగా కట్టేసుకున్నామంటే అలా మీరు ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ వరకు మీరు కట్టుకుంటే మీకు పొట్ట అస్సలు రాదండి డెలివరీ తర్వాత. అది చాలా కామన్ ప్రాబ్లం, అందరు అడుగుతున్నారు డెలివరీ తర్వాత పొట్ట వస్తుంది ఎలా తగ్గించుకోవాలి అని చెప్పి. అది మీరు ఈ ఒక్క టిప్ ఫాలో అవుతే చాలా మంచి రిజల్ట్ ఇస్తుందండి. కొన్ని రోజుల వరకు కంపల్సరీ కట్టుకోండి. అట్లీస్ట్ ఒక 1.5 మంత్ వరకు అయినా మీరు కట్టుకునే వరకు కట్టుకోవడానికి ట్రై చేయండి. మీరు వేసుకునే డ్రెస్ లోపల కట్టేసుకుంటే అయిపోతుంది. ఒకవేళ మీకు శారీ అవైలబుల్గా లేకపోతే మీ దగ్గర మెడికల్ షాప్స్లో అయినా ఏ షాప్స్లో అయినా నడుముకు పట్టి ఇస్తారు, దొరుకుతుందండి, అది అట్లీస్ట్ పెట్టుకోండి. కానీ అది పెట్టుకుంటే ఏమవుతుందంటే ఈ శారీ కట్టుకుంటే మనం ఒకవేళ బ్రీత్ తీసుకున్నా ఏం చేసినా అది ఎన్లార్జ్ అవ్వదు. అదే మనం మీరు పట్టి వేసుకున్నారనుకోండి అది ఎలాస్టిక్ ఫామ్లో ఉంటుంది కాబట్టి మనం కొంచెం స్ట్రెస్ చేస్తే అది ఎన్లార్జ్ అవుతుంది కదా. సో దానివల్ల అంత ఎఫెక్ట్ అయితే ఉండదు శారీ కట్టుకున్నంత, కానీ కొంతవరకు అయితే రిజల్ట్ ఇస్తుందండి. సో మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే డెలివరీ తర్వాత ఇంటికి వచ్చాక హాస్పిటల్ నుంచి మనకి స్నానం చేయిస్తారు కదా, మీరు స్టిచ్చెస్ అన్నీ మానిపోయాక మీరు హ్యాపీగా స్నానం చేయొచ్చు. సో స్నానం చేసేటప్పుడు మేము మా సైడ్ అంటే మా తెలంగాణ సైడ్లో అయితే మాకు వాయిలాకు ఇంకా జిందతిలిస్మత్ ఆకు అని దొరుకుతుంది, అది తెచ్చి దానితో స్నానం చేయిస్తారు. సో నాకైతే పర్సనల్గా అలానే చేయించారు. మా అమ్మమ్మ వాళ్ళు అమ్మమ్మ చేయించింది నాకు, మా అత్తయ్య వాళ్ళు ఆ లీవ్స్ అన్నీ తెచ్చిచ్చారు. సో దాంతో స్నానం చేశాను. అలా చేయిస్తే మన బాడీ అనే అంటే మన డెలివరీ తర్వాత మన బాడీ అనేది పచ్చిపుండు అంటే పచ్చిపేయిలాగా అయిపోతుంది అంటారు, అంటే చాలా సెన్సిటివ్గా అయిపోతాం. ఒక బేబీని బేబీకి బర్త్ ఇచ్చాక మనం కూడా ఒక చిన్న బేబీలాగే అయిపోతాం అని అంటారు కదా ప్రీవియస్లో, అంటే పెద్దవాళ్ళు అలానే అనేవారు. చాలా సెన్సిటివ్గా ఉంటుంది మన స్కిన్ అండ్ మన బాడీ అంతా. సో ఆ ఆకుతోని మనం స్నానం చేస్తే చాలా గట్టి పడుతుంది మన బాడీ అని చెప్పి
అలా చేయించే వాళ్ళంట. సో మా అమ్మమ్మ నాకు అలా అన్ని లీవ్స్ తోని నాకు స్నానం చేయించేది, పసుపు అలా రాసి నలుగు పెట్టుకొని స్నానం చేశాను. అలా నేను ఒక 5 టైమ్స్ వరకు అలా నేను స్నానం చేసినప్పుడల్లా ఒక 5 డేస్ అట్లా ఆకులతోనే స్నానం చేశాను. ఆ ఆకుల్ని వాటర్లో వేసి బాయిల్ చేసి ఆ వాటర్ని నాకు ఆ వాటర్ ఇంకా లీవ్స్తోని స్నానం చేయించేవారు. సో ఆ టైంలో నలుగు అవన్నీ పెట్టుకుంటే కూడా మన బాడీలో ఉన్న బాడీ పైన ఉన్న మురికి అంతా కూడా వెళ్ళి నీట్గా ఉంటామని అలా చేసేవాళ్ళు పెద్దవాళ్ళు. సో ఫాలో అవ్వండి మీకు వీలవుతే, లేదంటే ఉట్టి నలుగు అయినా సరే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మనకి డెలివరీ అయ్యాక మనం చాలా వెచ్చగా ఉండాలంటారు, అంటే మనం ఎక్కువ గాలి ఫ్యాన్ ఏసీస్ అలాంటివి వేసుకోవద్దండి. చెవులకి కాటన్ పెట్టుకొని ఇలా క్యాప్ లాగా ఏదైనా కట్టేసుకుంటే చాలా మంచిది, మనకి లోపలికి గాలి వెళ్ళొద్దని అంటారు. సో అంత కప్పేసుకోవాలి మనం, అంటే ఏదైనా క్యాప్ అన్న మఫ్లర్ అయినా ఏదైనా కట్టేసుకోవాలి. అట్లీస్ట్ ఇయర్స్లో నుంచి కాటన్ అయినా ఒక 3-4 మంత్స్ వరకు తీయకుండా మెయింటైన్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే గట్టిగా మాట్లాడకూడదు, మనం మెల్లిగా మాట్లాడాలి అంటారు ఆ టైంలో. ఎందుకు అంటే మనం మాట్లాడుతూ మనం గట్టిగా అరుస్తే మన లోపల ఉన్న ప్యాడ్స్ అన్నీ ఎలా మూవ్ అవుతాయి అంటారు. అండ్ నాకైతే పర్సనల్గా కొంచెం గట్టిగా మాట్లాడినా ఇవన్నీ నొప్పి వచ్చేసేవి. ఐ మీన్ నేను ఆ టైంలో అంత వీక్ అయిపోయాను. సో ఆ టైంలో మెల్లిగా మాట్లాడండి, అరవద్దు. ఇంకా ఏమైనా స్ట్రెస్ఫుల్ పనులు కూడా ఏం చేయొద్దు. మీరు ఎక్కువ మట్టుకు పడుకోవడానికే ట్రై చేయండి ఒక 1 మంత్. మీ బేబీని చూసుకొని మీ బేబీ పడుకున్నప్పుడల్లా మీరు పడుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే బేబీస్కి ఆ టైంలో మనం కేర్ బాగా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కసారి నైట్ టైం మొత్తం మేల్కుంటారు, ఒక్కొక్కసారి మార్నింగ్ అంతా మేల్కుంటారు. సో వాళ్ళు మేలుగా ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళతో పాటు మేల్కు ఉండాలి. కాబట్టి వాళ్ళు పడుకుంటే ఏ టైంలోనైనా సరే మనం పడుకోవడానికి ఈ వీలుగా చూసుకోండి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు పడుకున్నప్పుడు మనం పడుకోకపోయామనుకోండి, వాళ్ళు మెలకుగా ఉన్నప్పుడు మనకి చిరాకు వచ్చేస్తుంది, అప్పుడు మనం వాళ్ళని సరిగా కేర్ చేయలేము. అందుకే వాళ్ళు పడుకున్నప్పుడు మనం పడుకోవడం చాలా బెటర్. అండ్ ఇంకొకటి ఏంటంటే చెప్పులు వేసుకోండి కంపల్సరీ, చల్లగా ఉంటుంది కాబట్టి. అండ్ చల్లగా ఉంటుంది అండ్ మనం కింద కాలు పెట్టినప్పుడు హార్డ్గా ఉంటుంది కదా, అలాంటప్పుడు కాలు నొప్పులు వేస్తాయని చెప్పి చెప్పులు వేసుకోమని చెప్తారు. సో చెప్పులు కూడా వేసుకోవాలి. అండ్ ఆ టైంలో మనం ఏదైనా దగ్గరికి చూడొద్దు, ఫోన్ టీవీ ఏదైనా, ఎందుకంటే మన కళ్ళ నర్వ్స్ పైన స్ట్రెస్ ఎక్కువ పడుతుందని చూడొద్దని చెప్తారు. సో అట్లీస్ట్ ఒక 15 డేస్ 1 మంత్ వరకు అయినా చూడకుండా ఉండడానికి ట్రై చేయండి. ఒక 1/2 అవర్ వరకు చూస్తే ఏం కాదు, కానీ అదే పనిగా ఊరికే ఫోన్ని చూస్తే కూడా మంచిది కాదు.